వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో చాలా రోజులుగా నలుగుతున్న సినిమా టికెట్ల వివాదంపై ఇవాళ మధ్యవర్తిత్వాన్ని భుజాన వేసుకొని సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ పేర్ని నానితో మా చర్చలకు విజయవాడ అమరావతి వెళ్ళారు ఇవాళ పేర్ని నానితో చాలాసేపు సినిమా టికెట్ల వివాదంపై చర్చించారు ఇంతకీ ఆర్జీవి తీసుకున్న ఈ ఆర్జీవీ తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా టికెట్ల వివాదం ఒక పరిష్కారానికి వచ్చిందా దీంతోపాటు మా కొలీగ్ మణితో కలిసి దీనిపై ఒక విశ్లేషణ అందిస్తాం మనీ నిజంగా ఆర్జీవీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు పే మంత్రి పేర్ని నానితో మాట్లాడారు నిజంగా పేర్ని నాని ఆర్జీవీ చర్చలు సినిమా ఇండస్ట్రీ టికెట్ల వివాదానికి ఏమైనా పరిష్కారం చూపించాయనుకోవచ్చా అయితే మొత్తం మనం చూసుకుంటే ఓవరాల్గా ఈరోజు దాదాపు రెండున్నర గంటల గంటల పాటు వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సమావేశం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న రీసెంట్గానే ఆర్జీవీ ట్వీట్లు చేయడం దానికి మంత్రి పేరుని నాని కూడా కౌంటర్ ఇస్తూ ఉంటం తర్వాత మీరు అనుమతిస్తే నేను కలుస్తా అని చెప్పడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలోనే ఆర్జీ మంత్రి పేరుని నాని కూడా ఈరోజు ఆర్జీబీకి అపాయింట్మెంట్ ఇచ్చారు దానికి తగ్గట్లుగానే కలిశారు అయితే ఇంతకీ వాళ్ళు ఏం చర్చించారు అంటే ఆర్జీబీ పేరుని నాని మధ్య దాదాపు రెండున్నర గంటల పాటు చర్చ జరిగిందని తెలుస్తుంది ఈ రెండున్నర గంటల్లో వాళ్ళు ఇద్దరు ఏం చర్చించారు ఏం చర్చించారనే విషయాన్ని ఒకసారి మా దగ్గర గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి చాలా విపులంగా ఆర్జీబీ చెప్పిన మాటలు ఒక్కొక్కరికి చూపిస్తాం మొదట ఆర్జీబీ ఏం చెప్పారంటే ఐదు అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగిందని చెప్తున్నారు ఐదు అంశాలు నిజంగా ఈ ఐదు అంశాలు ఏమైనా ఐదు కూడా ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ ఏపీ ప్రభుత్వానికి అలాగే సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా ఈ టికెట్ల రేట్ల తగ్గింపు దీని మీద ఒక వివాదం నడుస్తుంది ఈ క్రమంలోనే ఆర్జీవి కూడా ఈ విషయంలో తను కూడా స్పందించాడు స్పందించి దీని మీద మంత్రి పేరు నానితో మాట్లాడతా అని చెప్పి వచ్చారు దానికి తగ్గట్ల ఈ రోజు ఆయనతో కలిశారు అయితే రేట్ల సంబంధించే ఆయన మంత్రి పేరు నానితో కూడా మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది మనకి ఒకసారి మరోసారి చూద్దాం టికెట్ ధరలపై ప్రధానంగా చర్చ జరిగింది నిజంగా టికెట్ ధరలపై ప్రధానంగా చర్చించామని చెప్తున్నారు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలపై సినిమా టికెట్ ధరలపై వివాదాలు నడుస్తుంది పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో థియేటర్లలో మొదటి వారం మొదటి వారం కంప్లీట్గా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పిస్తూ వచ్చారు ఇప్పటివరకు మొన్న జివో నెంబర్ థర్టీ ఫైవ్ వచ్చిన తర్వాత కదా ఈ జివో నెంబర్ థర్టీ ఫైవ్ ముందు వరకు ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్ల దగ్గర భారీ ఎత్తున జనం ఉండేది ఆ ఫ్యాన్స్ ఆ ఊపుని క్యాచ్ చేసుకుని నిజంగా జివో నెంబర్ థర్టీ ఫైవ్లో ఏమున్నాయి అసలు జివో నెంబర్ ముప్పై ఐదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా ఆటోగ్రఫీ యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీలో ఇష్టానుసారంగా టికెట్ రేట్లు అమ్మేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే పెద్ద సినిమాలు ఎవరైతే చిరంజీవి బాలకృష్ణ ఈ మధ్య వస్తున్న ఈ అల్లు అర్జున్ ప్రభాస్ ఇట్లాంటి వాళ్ళ సినిమాలు అందరి వాళ్ళ వచ్చిన మూడు నాలుగు రోజుల పాటు ముఖ్యంగా ఇష్టానుసారంగా టికెట్లు రేట్లు బ్లాక్లు అమ్మేస్తున్నారు సో వాటన్నిటిని కట్టడి చేయాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై ఐదు తీసుకొచ్చింది అందులోనూ ముఖ్యంగా ఈ బెనిఫిట్ షోలు కూడా వేస్తున్నారు బెనిఫిట్ షోలు టైంలో కూడా ఇష్టం వచ్చినట్లు రేట్లు అమ్మేస్తున్నారు టికెట్ మామూలుగా వంద రూపాయలు ఉంటే నామినల్ గా వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అంటే అప్పుడు ఉన్న డిమాండ్ని బట్టి ఇష్టం ఇష్టం వచ్చినట్లు అమ్మేస్తున్నారు దీన్ని అంతా కంట్రోల్ చేయడానికి అయితే యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ అయినప్పుడు సాధారణంగా సినిమా క్రేజ్ ఉంటుంది సినిమాకి అంతేపా అంతే దాంతోపాటు సినిమాకి భారీ బడ్జెట్ ఉంటుంది పెద్ద పెద్ద బడ్జెట్ పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు భారీ బడ్జెట్ ఖర్చు పెడతారు ఆ బడ్జెట్ రికవరీ కావాలి ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి రికవరీ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులపై టికెట్లు పెంచుకునే అవకాశం కావాలి సినిమా ఇండస్ట్రీ కూడా చెప్తుంది మొదటి నుంచి ఏంటంటే పెద్ద సినిమాలు తీసినప్పుడు ఆ సినిమాలకి కాస్త సపోర్ట్ కావాల్సిందే టికెట్ ధరల్ని మొదటి వారంలో పెంచుకోవాల్సిందే ఇందులో ఎలాంటి తప్పు లేదు అని కూడా అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీ వాదన చూస్తే అసలు గవర్నమెంట్ చెప్తుంది ముందు ఈ బ్లాక్ టికెట్ల వ్యవహారం ఏంటి అయితే యాక్చువల్గా చూసుకుంటే ఈ బ్లాక్ టికెట్లు అనేది మామూలుగా ఒక కౌంటర్లో అది వంద నూట యాభై రూపాయలు ఉన్న టికెట్ ఆ సినిమా హీరోని బట్టి అప్పుడున్న డిమాండ్ని బట్టి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అట్లా ఐదు వేలు దాకా కూడా వీళ్ళని దాఖలాలు ఉన్నాయి అయితే వీటన్నిటిని అరికట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ ముప్పై ఐదును తీసుకొచ్చింది అంటే దీనివల్ల ఏంటంటే ఈ టికెట్లు అమ్మే విషయంలో ఒక పారదర్శకత అయితే ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఈ జీవోను కూడా తీసుకొచ్చింది యాక్చువల్గా జీవో నెంబర్ ముప్పై ఐదు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ సినిమా రిలీజ్ అయినా టికెట్లని ఆన్లైన్లోనే అమ్మాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొచ్చింది మున్సిపాలిటీల వారిగా లేకపోతే గ్రామ పంచాయతీల వారిగా లేకపోతే కార్పొరేషన్ల వారిగా పట్టణాల వారీగా టికెట్ ధరలు నిర్ణయించింది ఈ ధరలు తీసుకురావడం వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టాలు వస్తాయని ఎందుకు అనుకోవచ్చు నిజంగానే ఎందుకంటే సినిమాలు మ్యాక్సిమం మన ఇండస్ట్రీలో మెయిన్ చూసుకుంటే చాలా భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ వస్తున్నాయి ఒక ఏడెనిమిది ఏళ్ళ కాలం నుంచి చూస్తుంటే ఈ బాహుబలితో ఇండియా మన తెలుగు సినిమా రేంజ్ కూడా ఒక స్థాయికి వెళ్ళిందని చెప్పాలి ఎందుకంటే ఈ పాన్ ఇండియా మూవీ వందల కోట్లతో ఈ సినిమాలు తీస్తున్నారు ఈ సినిమాలు తీసినప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి ముఖ్యంగా ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే ఎక్కువ నైజాము ఆంధ్ర సీడెడ్ ఈ మూడు ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు దీనికి సంబంధించి అయితే వీటి కూడా ఎక్కువ ఏ సినిమా వచ్చినా వాటి కలెక్షన్లు ఎక్కువ ఆంధ్ర వైపు నుంచి వస్తూ ఉంటాయి సో ఇలాంటి టైంలోనే ఏ సినిమా పెద్ద హీరో సినిమా ఏది వచ్చినా గానీ ఆంధ్రాలోనే ఎక్కువ వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళ పెట్టిన డబ్బులు కానీ వసూలు అవుతూ ఉంటాయి సో ఇట్లాంటి టైంలో ఈ టికెట్ల రేట్లు ఇవన్నీ తగ్గించడం ప్రభుత్వం వాటి ఆధీనంలోకి తీసుకురావడం వల్ల ఖచ్చితంగా పెద్ద సినిమాల మీద అయితే ఈ ప్రభావం పడుతుందని చెప్పి కూడా సినీ ఇండస్ట్రీ కూడా ఇప్పటికీ దీని మీద చాలా సార్లు బహిరంగంగానే మాట్లాడారు ఇది ఓవరాల్ గా చూస్తే సినిమా టికెట్లపై ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న వివాదం ఈ వివాదంపైనే మాట్లాడడానికి రామ్ గోపాల్ వర్మ ఇవాళ మంత్రి పేర్ని నాని కలిశారు అందులో మొద ఐదు పాయింట్లపై చర్చించాలని చెప్పాడు అందులో మొదటి పాయింట్ టికెట్లపై ధరలపై ప్రధానంగా చర్చించాలని ఇంకోటి చర్చలు చాలా సంతృప్తికరంగా ముగిసారని నిజంగా వాళ్ళిద్దరి మధ్య చర్చలు సంతృప్తికరంగా మూసేయ మాట్లాడదాం దాంతోపాటు ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం వస్తుందని భావిస్తున్నానని ఆర్జీవి చెప్తున్నారు నిజంగా టికెట్ల వివాదంపై ఈ సమస్యకు త్వరలో పరిష్కారం వస్తుందని నిజంగా ఆర్జీవి చర్చలు ఫలించినట్టేనా ఆర్జీవి చెప్పే మాటలు ఇండస్ట్రీ విన్నట్టను ఇంకొకసారి చూద్దాం మీతో పాయింట్స్ ఒకసారి చూద్దాం ఒకసారి థియేటర్ల మూసివేత అంశంతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఆర్జీవి తన కౌంటర్ ఇక్కడ వేశాడు ఆర్జీవి ఎప్పుడైనా లాజికల్గా మాట్లాడతారు ఆర్జీవి మాట్లాడే లాజిక్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇంకో పాయింట్ చూద్దాం దీంతోపాటు బాలకృష్ణ పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేసి ప్రభుత్వం ఇలా చేస్తుందని అనుకోవడం లేదు ఇక్కడ మళ్ళీ అదే లాజిక్ని ప్లే చేశాడు ఆర్జీబీ ఇంకోసారి చూద్దాం ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల తరఫున చర్చలకు రాలేదు ఎందుకు పోయాడు మరి ఆర్జీబీ ఆంధ్రప్రదేశ్కి పేర్ని మంత్రి పేరినతో ఏం మాట్లాడారు రేట్ల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుంది చర్చల సారాంశాన్ని సినిమా రంగ పెద్దలకు వివరిస్తా మాట్లాడచ్చు చాలా స్పష్టంగా చెప్పాడు ఆర్జీబీ ఒక విషయాన్ని గమనించాలని నేను వెళ్ళింది ఎగ్జిబిటర్ల తరఫున మాట్లాడడానికి కాదు నేను వెళ్ళింది సినిమా థియేటర్ల గురించి మాట్లాడడానికి కాదు నేను వెళ్ళింది కేవలం సినిమా టికెట్ల ధరల మీద మాట్లాడతాను నిజంగా ఆర్జీబీ ఇవాళ సినిమా టికెట్ల ధరల మీద మాట్లాడితే పేర్ని నాని కూడా చాలా డిఫరెంట్గా సమాధానం చెప్పారు ఆర్జీబీ మాటలే సినిమా ఇండస్ట్రీ వింటుందా అసలు ఆర్జీబీ మాటలు ఒప్పుకునే అవకాశం ఉందా ఇండస్ట్రీ అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఆర్జీబీ మాటలు వింటుందా అనే దానికంటే కూడా ఆర్జీవీ ఒక అంటే ఈ సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఏపీ ఈ టాలీవుడ్కి ఒక రగడైతే నడుస్తున్న టైంలో ఆర్జీవీ తన ట్వీట్లతో ఎంటర్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఈ మొత్తం వివాదంలోకి అయితే ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే ఆర్జీవి ఎంటర్ అయిన తర్వాత మిగతా సినిమా వాళ్ళు కూడా చాలామంది దాదాపు సైలెంట్ అయిపోయారు దీని మీద ఎవరు పెద్దగా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ఎప్పుడైతే ఆర్జీవీ ఎంటర్ అయ్యాడు ఈ ఇష్యూలోకి ఆ తర్వాత ఈయన కలుస్తా అని చెప్పడం తర్వాత మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం అవన్నీ కలిసి అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ వీళ్ళిద్దరు చర్చించారో ఆ చర్చించింది కూడా వర్మ కూడా నిజం చెప్పాలంటే వాస్తవానికి ఏది పూర్తిగా బయటికి మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏకాంతంగా దాదాపు రెండున్నర గంటల సేపు సమావేశం జరిగింది తర్వాత అక్కడ ఉన్న తన వ్యక్తిగత పిఎల్ని కానీ లేకపోతే సెక్యూరిటీని కూడా బయటికి పంపించి వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడారు అంటే నిజంగా వర్మ చెప్పినట్లు ఓన్లీ సినిమా టికెట్ల మీదే చర్చించారా లేదు ఇంకేమైనా వేరే విషయాలు ఏమైనా చర్చించారా ఎందుకంటే మనం ఇంకోటి కూడా గమనించవచ్చు వర్మ అక్కడ క్లియర్ గా చెప్పాడు సినిమా థియేటర్ల మూతి మూసివేత అంశం మీద నాకు ఇటువంటి సంబంధం లేదు నేను కేవలం టికెట్ల రేట్లకు సంబంధించిన విషయం మీదే మాట్లాడాను అంటే ఎందుకంటే ఇప్పుడు మెయిన్ సినిమా టికెట్ల రేట్ల విషయం అనేది కూడా దేంతో డిపెండ్ అయి ఉంటుంది థియేటర్లు ఓపెన్ చేస్తేనే కదా డిపెండ్ అయ్యేది సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది పూర్తిగా తెలిస్తే కానీ మనం చెప్పచ్చేదే నిజంగా ఆర్జీవీ మాటలు వినే అవకాశం సినిమా ఇండస్ట్రీ ఉందా ఆర్జీవీ టికెట్ల ధరలపై మాట్లాడానని చెప్తున్నాడు సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తే సినిమా క్వాలిటీ పడిపోతుందని చెప్తున్నారు సినిమాకి బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంతకీ ఆర్జీబీతో మాట్లాడిన తర్వాత పేర్ని నాని కూడా మీడియాతో మాట్లాడారు ఇంతకీ మంత్రి పేర్ని నాని ఆర్జీబీతో ఎలాంటి అంశాలపై చర్చించారో ఒకసారి నజర్ చేద్దాం ఒకసారి చూద్దాం సినిమా ఇండస్ట్రీలో ఆర్జీవీ పేర్ని నాని ఆర్జీవి మధ్య చర్చల తర్వాత పేర్ని నాని కూడా మీడియాతో మాట్లాడారు పేర్ని నాని ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే ఏపీలో టికెట్ల ధరలు అని ఒక విషయం చెప్పారు అంటే ఖచ్చితంగా ఆర్జీవికి తేల్చి చెప్పేశారు మేము ఒక చట్టం చేశాము ఆ చట్టం ప్రకారమే ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఉంటాయి మీరు ఏం చెప్పినా ఎంత చెప్పినా చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పారు పేరు మంత్రి పేరుని నాని ప్రజలకు సినిమాని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాము సినిమా ఇండస్ట్రీ థియేటర్ల దగ్గర జరుగుతున్న బ్లాక్ టికెట్ల రూపంలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలనుకుంటున్నాము అట్లాగే బెనిఫిట్ షోల పేరుతో అడ్డగోలిగా టికెట్ ధరల్ని పెంచి ఓ డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ ఆ డబ్బు ఎక్కడ పోతుందో మాకు అని చెప్తున్నారు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టు చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాదు ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇక్కడ రెండు వేల పది జివోతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఎలా ఉండాలి అని సినిమా టికెట్ల ధరలపై రెండు వేల పదిలో ఒక జీవో వచ్చింది ప్రభుత్వం విడుదల చేసింది ఆ జివోతో పోలిస్తే ఇప్పుడు సినిమా టికెట్ల ధరల్ని బాగా పెంచారు నిజంగా బాగా పెంచారు అనుకోవచ్చా నిజం చెప్పాలంటే రెండు వేల పది జివో ప్రకారం చూసుకుంటే అప్పట్లో రేట్లు ఇప్పుడున్న దానికంటే చాలా తక్కువగా ఉండేవి కానీ తర్వాత ఈ సినిమాలు వీటి అంటే బడ్జెట్లు పెరిగిపోవడం ప్రభుత్వం కూడా వీటి మీద చూసిచ్చున్నట్లు వ్యవహరించిందని చెప్పుకోవాలి ఎందుకంటే బా సినిమా రిలీజ్ అయిన నాలుగైదు రోజుల్లోనే ఆ బడ్జెట్ వచ్చేలాగా అంటే ఆ డబ్బులు ఎంతో కొంత వచ్చేలాగా ఇష్టానుసారం రేట్లు కూడా టికెట్ రేట్లు కూడా పెంచుతున్నారు ప్రభుత్వం కూడా ఇప్పుడు పెద్దగా చూసి ఇచ్చున్నట్టు వ్యవహరించింది ఇప్పటివరకు చూసుకున్న అంత ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న అంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సర్కారైనా అయినా కానీ పెద్దగా పట్టించుకోలేదు అయితే జగన్ ఎప్పుడైతే ఈ సినిమా మీద ఒక దృష్టి అయితే పెట్టారు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో దీని మీద ఎట్లయినా సినిమా పేదవాడికి వినోదం అంది అందించాలి అది కూడా కొంచెం తక్కువ రేటుకి అందించాలి పేదవాడు కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ జీవో నెంబర్ ముప్పై ఐదుని తీసుకొచ్చారు ఆ ముప్పై ఐదు తీసుకొచ్చిన తర్వాతే సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి అభ్యంతరాలు అయితే బయటకు వచ్చాయి యాక్చువల్గా రామ్ రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు మాట్లాడుతూ ఒక విషయం చాలా స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కోసమే ఇదంతా వివాదం మొదలైంది అనే విషయంపై నేను మాట్లాడలేదని చెప్పేశారు ఇప్పుడు పేర్ని కూడా అదే విషయాన్ని చెప్తున్నారు టికెట్ ధరలపై ఎవరికైనా అభ్యంతరాలు నిజంగా పవన్ కళ్యాణ్ లేకపోతే బాలకృష్ణ సినిమా టికెట్ల కోసం ఇది జరిగనుంటే ఈ జరిగిందని రామ్ గోపాల్ వర్మ మాట్లాడ ఉంటే ఈ వివాదం ఇంతకు అంటే నిజంగా అంతుందా సినిమాకి రాజకీయాన్ని ముడిపెట్టే అంత ఒక విధంగా మనం చూసుకోవచ్చు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా ఈ కొన్ని ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మనం చూసుకోవచ్చు ఏంటంటే కేవలం జగన్ సర్కార్ తనని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే కేవలం తన ఆర్థిక మూలాలని దెబ్బ తీసేందుకే ఈ జీవో నెంబర్ ముప్పై ఐదుని తీసుకొచ్చింది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగానే బాహాటంగానే విమర్శించారు ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని ఆ నాని కూడా దీని మీద స్పందించాడు ఏంటంటే ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు తగ్గించడం వల్ల పక్కన ఉన్న కిరాణా షాపొడి థియేటర్ పక్కన ఉన్న కిరాణా ఒకటి ఆదాయం ఎక్కువ ఉంటుంది అని చెప్పి కూడా స్పందించారు దీంతో ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ రెండింటి మధ్య ఏపీ గవర్నమెంటు అలాగే సినీ ఇండస్ట్రీ మధ్య ఒక పొలిటల్ స్పష్టంగా ఇక్కడ పేరుని మంత్రి పేరుని ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు టికెట్ ధరలపై అభ్యంతరాలు ఉంటే ఒక కమిటీ వేశాము కమిటీ మాట్లాడుకోవచ్చు అని నాకు తెలిసినంత వరకు ఆ జీవో నెంబర్ థర్టీ ఫైవ్ ని హైకోర్టు సస్పెండ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఇంకొక జీవో తీసుకొచ్చింది ఇక్కడ మనం ఒకటే గమనించాలి హైకోర్టు అది సస్పెండ్ చేయడం అంటే పూర్తిగా కాదు ఎవరైతే పిటిషన్ వేశారో ఒక ఇద్దరు వేశారు థియేటర్ ఓనర్స్ ఎవరైతే ఇద్దరు వేశారో వారికి మాత్రమే ఈ రద్దు ఈ సస్పెన్షన్ అనేది వర్తించేలాగా వేశారు అంటే ఏంటి ఆ ఇద్దరు థియేటర్ ఓనర్లు వాళ్ళ థియేటర్లకు సంబంధించి ఎప్పటి మాదిరి టికెట్ ధరలను వాళ్ళే నిర్ణయించుకోవచ్చని చెప్పి కూడా కోర్టు తీర్పి కానీ చాలా స్పష్టంగా చెప్తుంది గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ సినిమా టికెట్ల ధరలపై సినిమా రిలీజ్ అయినప్పుడు లేకపోతే టికెట్ల ధరలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక కమిటీ ఉంది కమిటీ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడుకోవచ్చు అంది ఇంకా అభ్యంతరమే ఉంది అయితే చూసుకోవచ్చు మనం రీసెంట్గా కూడా ఆ కమిటీ ఒక ఫస్ట్ సార్ అయితే మీట్ అయ్యింది తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఈ సంక్రాంతి తర్వాత కూడా ఆ కమిటీ మీట్ అవుతారని చెప్తున్నారు అయితే ఆ కమిటీలో మీట్ అయిన తర్వాత ముందు సినిమా వైపు నుంచి ఎవరు వస్తారనేది కూడా మనకి క్లియర్గా తెలియాలి ఇప్పటివరకు అయితే డైరెక్ట్గా దిల్ రాజు బృందం తర్వాత ఒకళ్ళిద్దరు బయట మాట్లాడారు దిల్ రాజు బృందం అయితే మంత్రి పేరుని నానితో కలిశారు చిరంజీవి ఒకటి రెండు సార్లు ట్వీట్ చేశారు జగన్కి డైరెక్ట్గా బట్ కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు ఆ తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పుతోనే ఈ జగన్ గవర్నమెంట్ ఒక కమిటీ కూడా వేసింది అయితే ఈ కమిటీలో కమిటీతో చర్చించడానికి సినీ ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరు వస్తారనేది అయితే చూడాలి ఒకసారి చూద్దాం ఆర్జీవీ పేరుని నాని మధ్య జరిగిన చర్చలో తర్వాత పాయింట్ ఎక్కడ చట్ట వ్యతిరేకమైన పని చేయలేదు ఆర్జీబీతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు మంత్రి పేరునని ఎక్కడ చట్ట వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోలేదు అని మొదటి నుంచి ఏపీ గవర్నమెంట్ ఇదే వాదిస్తోంది వర్మ మాదిరిగానే ఎవరైనా వచ్చి మాట్లాడుకోవచ్చు అని చెప్తుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడుకోవచ్చు అని పేరుని నాని వాళ్ళు ఇంకొక ఇంకొక స్టెప్ ముందుకేసి చెప్పినట్టు అనుకోవచ్చు అది నేను అనుకోవచ్చు అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి యాక్చువల్గా ఈ సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు ఎప్పుడైతే జియో తీసుకొచ్చారో అప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు సీఎం జగన్ కలవడానికి చాలా సార్లు ప్రయత్నించారు అంటే మనకున్న సమాచారం మేరకు అయితే చాలాసార్లు వాళ్ళు డైరెక్ట్గా జగన్ అపాయింట్మెంట్ కోరినా కానీ అటువైపు నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు రాకపోతేనే ఆ తర్వాత దిల్ రాజు ఆయన ఒక టీం అంతా కలిసి పేరుని నానిని కూడా అప్పటికి రెండు మూడు సార్లు అడిగితే అడిగిన తర్వాత కానీ అప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు దిల్ రాజు వాళ్ళ టీంకి అప్పుడు డైరెక్ట్గా రాజు టీమే డైరెక్ట్గా మచిలీపట్నం వెళ్ళి డైరెక్ట్గా ఈయన ఇంట్లోనే మాట్లాడి కలిసి మాట్లాడి అంతా చేశారు అప్పుడు అప్పుడు కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి కూడా వాళ్ళంతా ఊహించారు బట్ కానీ ఎక్కడ తగ్గని దీనికి ఒక స్పష్టమైన స్పష్టత దీనికి ఒక స్పష్టత రావాలి సినిమా టికెట్ల వివాదంపై ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం వైపు నుంచి రెండు వైపుల నుంచి సినిమా టికెట్ల ధరలపై కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది నిజంగా చెప్పాలి అంటే చాలా పెద్ద పెద్ద తెలుగు సినిమా ఇండస్ ఇండస్ట్రీ లెవెల్ పెరిగింది తెలుగు తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరిగింది బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి అప్పుడు ఇక్కడ టికెట్ ధరల్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది అంటే నిజానికి తెలుగు సినిమా అంతా తెలంగాణలో తయారవుతుంది ఒక వాదన చాలా విచిత్రంగా సోషల్ మీడియాలో తిరుగుతుంది తెలుగు సినిమా అంతా తెలంగాణలో తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు ఉన్నారు మా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు మీరేమో సినిమా ట్యాక్స్ లైన్ అక్కడ కడుతున్నారు ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అనుకోవచ్చు ఈ వాదన అయితే ఇది ఒక వాదన అయితే నిజంగానే ఉంది బయట ఎందుకంటే <coughs> జనరల్గా సినీ ఇండస్ట్రీ మన తెలుగు టాలీవుడ్ అంతా హైదరాబాద్లోనే ఉంది ఏపీలో ఎక్కడ ఏం లేదు ఏదన్నా షూటింగ్స్ వచ్చినప్పుడు వైజాగ్ కానీ లేదా ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో కానీ ఎక్కడన్నా గ్రామాలు వాటిని వాటిలో షూటింగ్ లొకేషన్స్గా ఉపయోగిస్తున్నారు సో ఇలాంటి తరుణంలో జనరల్గా ఒక ఆబ్వియస్లీ ఒక ఇది ఉంటుంది ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి ఎక్కువ బడ్జెట్ వచ్చేది మాత్రం ఆంధ్ర ఆంధ్ర వైపు నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది సో అలాంటి టైంలో ట్యాక్స్లన్నీ మాత్రం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తూ ఉంటాయి సో ఈ వాదన కూడా ఒకటైతే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఉండేది మొత్తం హైదరాబాద్లో ఇక్కడ ఏపీలోనే ఇష్టానుసారం దోచుకుంటున్నారు టికెట్ల రేట్లు ఇష్టం దోచుకుంటున్నారు ప దాన్ని పదే పదే గవర్నమెంట్ కూడా వాడుతుంది దోచుకోవడం ఎలా అవుతుందని చెప్తుంది ఒక సినిమా తీసిన వ్యక్తికి టికెట్ ధరని నిర్ణయించే అవకాశం ఉంది అని చెప్తుంది ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దాని ధర నిర్ణయించుకునే అవకాశం గవర్నమెంట్ ఉద్దేశంలో ఏంటంటే పేదవాడి శ్రమను దోచుకుంటుంది అంటే వినోదం పేదవాడికి కూడా అందట్లేదు పేదవాడి కూడా ఖచ్చితంగా అంటే ఒక పూర్ మ్యాన్ కూడా ఖచ్చితంగా తన ఫేవరెట్ హీరో సినిమా చూడాలి అనుకుంటాడు జనరల్గా మనం ఇంతకుముందు చూసాం చాలాసార్లు కూడా చాలామంది తన ఫేవరెట్ హీరో సినిమా వచ్చిందంటే ఏంటి ఆ కటౌట్ కడదామనో లేదంటే ఫ్లెక్సీలు కడదామని చెప్పి చేతికున్న వాచి అమ్మేయటం లేదంటే ఇంట్లో ఉన్న ఏమన్నా వస్తువులు అమ్మేస్తూ చేయటం అని చెప్పి ఈ ఈ విధంగా కూడా జరుగుతున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ అయితే ఈ విధంగా చేస్తుందని చెప్పి కూడా ఒక చెప్తుంది ప్రభుత్వమే చెప్తుంది నిజంగా ఈ వివాదం అనేక డైమెన్షన్స్లో ఉంది రకరకాల మలుపులు తిరుగుతుంది ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లలో ఎక్కడెక్కడ టికెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం కేవలం క్వాలిటీ ఆఫ్ దుఫాక్చరర్ ప్రొడ్యూసర్ కి టిక్కెట్ అమ్ముకోవడానికి అతన్ని రైట్ ని తీసుకోవడం కరెక్ట్ గా అని ఒక ఆస్పెక్ట్ చర్చించడానికి మాత్రమే నేను వచ్చాను ఆ మిగతా ఆస్పెక్ట్స్ నాకు తెలియదు నేను దాని గురించి మాట్లాడవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారు కొంచెం పొలిటికల్ ఎఫ్రిస్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద ఏమంటుంది అవి పార్టీస్ మలానా వాటర్ వరేటీస్ కానీ గవర్నమెంట్ తీసుకునేది మనం నెగిటివ్గా తీసుకోవాలంటే మొత్తం అందర్ స్టార్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అందరు ప్రొడ్యూసర్స్ని అందర్ డైరెక్టర్స్ని ఆల్ ఫిలిమ్స్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయి అది అనుకుంటే అప్పుడు కేవలం ఇద్దరిని టార్గెట్ చేయడానికి మొత్తం అందరిని ఎఫెక్ట్ చేయటం అనే డెసిషన్ నాకు తెలిసి ఎవరు తీసుకుంటారు ఇంకో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇన్ హండ్రెడ్ అదర్ కన్సిడరేషన్ నేను మొలానా ఏమవుతుందని సో మీరు ఇన్పుట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే విధాలుగా దాన్ని స్టడీ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎంతవరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒకే ఒక్క డిస్కషన్ అయిపోతుంది కదా నేను క్వశ్చన్ అడిగి వాళ్ళు ఆన్సర్ చేయడం అనేది జరగదు వాళ్ళందరూ చాలా ఐ మీన్ విత్ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ ది హెర్డ్ ఎట్ కానీ ఇందాక చెప్పినట్టు వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ వేరే ర్యాంఫిఫికేషన్స్ లేకపోతే దాని కొంచెం అదర్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయాలి కాబట్టి దే టేక్ దర్ ఓన్ టైమ్ టు బ్యాక్ ఈ లోపల వాడు నాకు చెప్పిన నాకు తెలియని కొని నేను నోట్ చేసుకున్నాను ఐ ఆల్సో వన్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ కమ్బ్యాక్